టెలిమెడిసిన్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం ఈ చూస్తున్న మిషన్ లో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రోలిక్ డబుల్ టైప్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో ఓన్లీ మనం పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఈ మిషన్ లో ఎలాంటి పేపర్ కప్పులని, పేపర్ టీ కప్పులని, కాఫీ కప్పులని, టిఫిన్ ప్లేట్స్ ని తయారు చేసుకోలేము. ఓన్లీ బఫే ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకుంటాం. అలాగే ఎలాంటి బఫే ప్లేట్ అంటే స్క్వేర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ లేదా రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసి ఈ షీట్ వచ్చేసి బఫే ప్లేట్ 11 షీట్ 11 by 11 షీట్ ఉంటుంది. ఈ షీట్ ని మనం మనము ఈ షీట్ ని ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఉంటుంది లివర్, ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది. ఈ గేర్ ని మనం ఎరికి పుష్ చేయాలన్నా, మనం ఇలా వెనక్కి పుష్ చేయడం వల్ల పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగవాలి. సో మరొక షీట్ తీసుకొని, ఇలాంటి బఫే ప్లేట్ షీట్ తీసుకొని, ఇలాంటి షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనం సర్కిల్ రౌండ్ డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఇలా గేర్ ఉంటుంది. ఈ గేర్ను వెనక్కి లాగడం వల్ల మనకు డై పోతుంది. కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగాను కదా, ఇదే లివర్ని మనం ముందుకు పెట్టడం వల్ల, ఇలా ముందుకు పెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాం కాబట్టి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మనం 1-2 సెకండ్లు ఆగడం వలన మనకు ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా కటింగ్ అయ్యి నీట్గా వస్తుంది. సో ఈ ఈ ప్లేట్నే మనం స్క్వైర్ టైప్ ప్లేట్ బఫే ప్లేట్ అంటే ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు కానీ ఎలాంటివి ట్రాకులు కానీ ఎలాంటివి. సో ఈ విధంగా మనము బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే టైలో మనం ఆర్డర్ పెట్టాం కాబట్టి ఈ లివర్ని వెనక్కి తిండడం వల్ల మనకు సర్కిల్ ప్లేట్ మనకు ఇలా తయారవుతుంది. మరొక షీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఇలాంటి షీట్ని మనము స్క్వైర్ డై బఫే ప్లేట్ స్క్వైర్ డై బఫే ప్లేట్ డైలో మనం ఇలా షీట్ పెట్టేసి మనకి ఇలా పెట్టేసుకొని లివర్ ఏ గేర్ ఇలా ఉంటుంది. ఇలా గేర్ని వెనక్కి లాగడం వల్ల మనం కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగవాలి. ఆగిన తర్వాత మరొక మనకు సర్కిల్ ప్లేట్ మనకు రౌండ్ ప్లేట్ కావాలంటే మరొక షీట్ తీసుకొని ఇదే డైలో మనం పెట్టేసుకునే మనం గేర్ వెనక్కి ఇలా లాగడం వల్ల 1-2 సెకండ్లు ఆగేది. సో ఇక్కడ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం స్క్వైర్ డై స్క్వైర్ బఫే ప్లేట్ అయినా లివర్ ఈ గేర్ని ఇలా లాగడం వల్ల మనం ప్లేట్ ఈ విధంగా ఎలాంటి క్రాక్ లేకుండా, ఎలాంటి జామ్ లేకుండా, ఎలాంటి లేకుండా నీట్గా ప్లేట్ తయారవుతుంది. సో ఈ విధంగా ఈ ప్లేట్ వచ్చేసి మనకు 12x12 సైజ్ ఉంటుంది. సో మార్కెట్లో హెవీ డిమాండ్, మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఇదే ఇవన్నీ మళ్ళీ ఇదొక షీట్ తీసుకొని మనం సిల్వర్ కలర్ షీట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ తీసుకొని సో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ షీట్ని ఇందులో పెట్టేసుకుని మనము ఇక్కడ గేర్ ఇలా ఇటుకి లాగే 1-2 సెకండ్లు లాగే వల్ల ఇక్కడ మనం సర్కిల్ డైలో బఫర్ ప్లేట్ అయినా ఇలా మనము ఇలాంటి ప్లేట్ మనం తయారు చేస్తాం. సో మనకు సిల్వర్ షీట్ తీసుకొని మనము ఇక్కడ సిల్వర్ డైలో మనము సిల్వర్ షీట్ తీసుకొని ఇలాంటి సిల్వర్ షీట్ తీసుకొని ఇలాంటి డైలో పెట్టేసుకొని మనము ఇక్కడ మనం స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఎలా తయారైంది చూద్దాము. ఇలా మనము స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఇలా తయారు చేస్తాం. మరొక షీట్ తీసుకొని మనము ఇలా స్క్వైర్ షీట్ తీసుకొని మనం షీట్ పెట్టి ఇలాంటి స్క్వైర్ డే షీట్ తీసుకుని మనము స్క్వైర్ డే బఫే ప్లేట్ అయినా ఇలా పెట్టేసుకుంటాం. మనం గేర్ ఎన్నిక లాగిన తర్వాత సెకండ్ లాగి ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకుంటాం.
సో ఈ విధంగా మనము ఇలాంటి ఫ్యాక్టరీని బయలుదేరి మనము సెమీఆర్టీ ఫైదాలు కార్బోటైజేషన్లో మనము స్పైడర్ ప్లేట్ కానీ సర్క్యూ ప్లేట్ కానీ ఈ రెండు రకాల ప్లేట్లో మనం తయారు చేసుకుంటాం. మరి సరికొత్తగా ఏంటంటే మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా ఇదే విషయంలో డైలీ మార్చుకోవచ్చు. ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం సిట్టింగ్ ప్లేట్స్ మనకు స్క్వైర్ టైప్లో కూడా మనం అన్ని చోట్ల మనం సర్కిల్ ప్లేట్ చూస్తున్నాము. ఇక మనం టైం మార్చుకొని మనము సిట్టింగ్ ప్లేస్ కూడా మనం స్క్వైర్ టైప్లో పెట్టేసుకొని మన స్క్వైర్ టైప్ సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకుంటాం. అదేవిధంగా మనకు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ సర్కిల్ ప్లేస్ రౌండ్ కలర్ డైలీ మార్చుకొని మన సిట్టింగ్ ప్లేస్ కూడా ఈ విధంగా మనము వైడ్ అయితే సిట్టింగ్ ప్లేస్ అన్ని చోట్ల సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేస్ వచ్చినారు మనం డై మార్చుకొని మనము సిట్టింగ్ ప్లేస్ కూడా మనము ఈ విధంగా సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ వెరైటీగా ఉంటుంది అనేసి మీకు అవగాహన కోసం అందరూ చాలా నీట్గా వచ్చిందా. స్క్వైర్ టైప్ ప్లేట్లో మనం బఫే ప్లేట్ కనుక సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకుంటుంది. మీకు ఒక అవగాహన అండర్స్టాండ్ కోసము చూపించడం జరిగింది. డబుల్ డై సెమీ ఆర్టిక్ డబుల్ డై విషయంలో మనము స్క్వైర్ ప్లేట్ ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనము స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సర్కిల్ ప్లేట్స్ ఈ సెమీ ఆర్టిక్ హైడ్రాల్ డబుల్ డై విషయంలో మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ అయితే నిజానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదే సర్కిల్ ప్లేట్స్ అయితే నిజానికి 5, 10, 15 ప్లేట్లు మనము సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ సెమీ ఆర్టిక్ సరికొత్త ప్లేట్స్ మనం స్క్వైర్ టైప్లో సర్కిల్ ప్లేట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో మీకు ఇంకా ఏదైనా కొత్త విషయాలు కావాలనుకుంటే సంప్రదించండి. వెల్కమ్, ఇది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ మిషన్లో తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేసే ప్లేట్లు స్క్వైర్ టైప్ ప్లేట్స్. ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే 4 చక్రాల ఆధారపడి ఉంటాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టైప్ ఒకే ప్లేట్స్